నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసఖులు. ఇప్పుడు మనం శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన పూర్వాషాఢ పెళ్లి కొడుకు అనే ధారావాహికంలోని 6వ భాగాన్ని వినేద్దామండి. తనని మొరటోడు ఎందుకు కొట్టాడో ఆమె చెప్పిన మాటలు విన్నాక పిశాచానికి కూడా నవ్వొచ్చింది. కానీ నవ్వితే దవడలు సాగిపోయి నొప్పి అధికమైపోతుందని భయమేసి మిన్నకుండిపోయాడు. అవును, అందుకే అయి ఉంటుంది అన్నాడు క్లుప్తంగా. రెండో పర్యాయం, వాడు తనను కొట్టిన సంగతి ప్రియదర్శనికి చెప్పదలుచుకోలేదు. అది చెప్తే ఆమెకు గేయ రచయితలంటే గౌరవం తగ్గిపోయి దురభిప్రాయం ఏర్పడుతుందని భయపడ్డాడు. ఏది ఏమైనా నేను మీకు రుణపడి ఉంటాను. దేవుడిలా మీరు నన్ను వేళకు ఆదుకున్నారు. నా కోసం అవసరం లేకపోయినా దెబ్బలు తిన్నారు. పాపం బొగ్గ చూడండి ఎలా వాచిపోయిందో. ఐఆమ్ రియల్లీ సారీ. మీ మేలు నేను జీవితంలో మర్చిపోను అందామే. ఆ గొంతులో వినిపించిన కృతజ్ఞతా భావానికి, ఆమె కళ్ళల్లో మెరిసే అభిమానానికి చెలించిపోయాడు పిశాచం. ప్రియా అన్నాడు మెత్తని గొంతుతో ఎంతో ప్రేమగా. చెప్పండి కవిగారు అందామె ఇంకా చిలిపిస్వరంతో. ప్రియదర్శిని గారు, ఈవేళ నిజంగా నా జీవితంలో శుభదినం. తిరుగుబాటు కవిత్వం రాస్తారు కదూ, మీకు శుభదినాలు అశుభదినాలు అంటూ పట్టింపులుంటాయా? అమాయకంగా మొహం పెట్టి అడిగింది. కవిత్వానికి ఉండవు ప్రియా, కానీ ఇది సొంత విషయం కదా, అందుకని శుభదినం అనే పదం వాడాను అన్నాడు మత్తుగా ఆమె వంక చూస్తూ. ప్రియదర్శిని మనోహరంగా నవ్వేసింది. ఈసారి మళ్ళీ వాళ్ళు వచ్చారనుకోండి, నన్ను కాపాడతారా లేక వాళ్ళకి అప్పచెప్పేసి మీ మానాన మీరు వెళ్ళిపోతారా అంటూ అడిగింది గోముగా. ఆమె అలా అడుగుతూ ఉంటే ఆమె గొంతులోని మెత్తదనానికి చలించిపోయాడు పిశాచం. ఈసారి వస్తే నా తాడాగా చూపిస్తాను. అప్పుడైనా నలుగురిని పిలుచుంటే వాళ్ళు పారిపోయి ఉండేవాళ్లే. అయినా అనవసరంగా గొడవ అయిపోతుందని, మీ గౌరవం మంట కలిసిపోతుందని ఆలోచించాను. తెలుసా, నాకు కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది, కానీ ఆ మొరటు వెధవ బొత్తిగా టైం ఇచ్చాడు కాదు అంటూ దవడ మీద చేతితో సుతారంగా తడుముకున్నాడు. మీకు కరాటే వచ్చినా? ఎంతో ఆరాధనాపూర్వకంగా చూస్తూ అడిగింది. బ్రహ్మాండంగా వచ్చు, 6 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను బ్లాక్ బెల్ట్. ఆ తర్వాత డాన్ 1 కూడా అయిపోయింది, డాన్ 2 ఫైనల్ స్టేజ్కి వచ్చాను. అయితే కొన్ని సందర్భాల్లో కరాటేకి కవిత్వానికి నప్పటం లేదు. అంటే కవితా సదస్సులు జరిగే రోజుల్లోనే కరాటే పోటీలు కూడా ఉంటున్నాయి. అవి ఒక చోట, ఇవి ఒక చోట. ట్రావెలింగ్ చాలా కష్టమైపోతుంది, అందువలన కరాటే వదిలేశాను, కవిత్వానికే పరిమితమైపోయాను అంటూ చెయ్యి పైకెత్తి గాలిలో అడ్డంగా ఊపుతూ హా అంటూ అరుస్తూ ఆ చేతితో బస్సు సీటు హ్యాండిల్ మీద నిట్ట నిలువుగా కొట్టాడు. ప్రియ నిమిషం సేపు నిర్ఘాంతపోయి చూస్తూ ప్రతిమలా నిలబడిపోయింది. ఆ దెబ్బ కొట్టడం వలన పిశాచం కుడి చేతి ఎముకలు విరిగిపోయి ఉంటాయనుకుంది. అంత గట్టిగా కొట్టినట్లు అనిపించింది ఆమెకు. పిశాచం సీటు హ్యాండిల్ మీద నుండి చెయ్యి తీసి అకాటు చూసింది. హ్యాండిల్ మధ్యకు వంగిపోయి కనిపించింది. వావ్ అంటూ కొంతసేపు నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది. కొంతసేపటికి తేరుకుని, మై గాడ్, స్టీల్ హ్యాండిల్, అంత లావుగా ఉన్న హ్యాండిల్ ఒక్క దెబ్బతో వంచేశారా అంది ఎంతో విస్మయం ప్రకటిస్తూ. దట్ ఈజ్ కరాటే, ఏమిటనుకుంటున్నారు మరి అంటూ ఎంతో గర్వంగా ముఖం పెట్టి తేలిగ్గా నవ్వేశాడు. ప్రియా అతని కుడి చేతిని మెల్లగా అందుకుని తన 2 చేతుల మధ్య ఉంచుకుని మెల్లగా ఊదుతూ ఆప్యాయంగా దానిమీద రాసింది. మీ చేతి ఎముకలు పెడపెడా విరిగిపోయాయేమోనని భయపడిపోయాను, అంత గట్టిగా కొట్టారు. మై గాడ్, అంగుళం స్టీల్ పైపు అంతలా వంగిపోయిందంటే రియల్లీ వండర్ఫుల్ అంది. డోంట్ వర్రీ ప్రియా, ఆఫ్టర్ ఆల్ ఇది చిన్న స్ట్రోక్ మాత్రమే. తలుచుకుంటే ఈ బస్సు తలుపుని ఒకే దెబ్బతో 4 ముక్కలుగా విరిచేయగలను. మన ఫిజిక్ అలాంటిది అన్నాడు మరింత రెచ్చిపోతూ. కరాటేలో డాన్ 2 ఉందంటున్నారు, మీ ఫిజిక్ చూస్తే ఇంత అద్భుతంగా ఉంది. ఒక్క దెబ్బతో స్టీల్ కొట్టం వంచి పారేశారు. ఇంత బలం ఉండి కూడా మరి వాళ్ళకు భయపడి నాలాగా బస్సు సీటు కిందకి ఎందుకు దూరిపోయారు? అమాయకంగా అడిగింది. భుజం మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఈ ప్రశ్న అడుగుతాడు. మీలాంటి సౌందర్యవతి అడగటంలో ఆశ్చర్యమే ఉంది అన్నాడు. తనని సౌందర్యవతి అంటూ అతడు మెచ్చుకున్నందుకు ఆనందం కలిగినా, తన సందేహం తీరేలా అతడు సమాధానం చెప్పనందుకు మాత్రం కొంత అసంతృప్తికి లోనైందామే. అయినా బయటపడకుండా, మీ కవి హృదయం నాకు అర్థం కాలేదు అంది చిలిపిగా నవ్వుతూ. మన పెద్దలు ఏం చెప్పారు, వియ్యానికైనా కయ్యానికైనా సమానులను ఎంచుకోమన్నారా లేదా
అవునా కాదా? మన హోదాకి తగ్గ మనుషులతో మనం సంబంధాలు ఏర్పరచుకోవాలి. పిల్లని ఇచ్చినా అలాంటి ఇంట్లోనే ఇవ్వాలి, తెచ్చుకున్నా అలాంటి ఇంటి నుండే తెచ్చుకోవాలి. అలాగే కయ్యం కూడా. కాళిదాసు వంటి మహాకవి ఆఫ్టర్ ఆల్ ఓ కామయ్యగాడితో వ్యాకరణ శాస్త్రం మీద వాదనలు సాగించినట్లు మనం విన్నామా? దారాసింగ్ లాంటి వాడు దగుల్బాజీ వెధవలతో మలయుద్ధం చేస్తాడా? బ్రూస్లీ బికారి వెధవలతో కరాటేకి తలపడినట్లు మీరెక్కడైనా చదివారా? అలాగే నాలాంటి డాన్ కేడర్ వాడు అలగా వెధవలతో యుద్ధానికి దిగకూడదు, అయితే వాడికి కూడా కరాటే వచ్చుంటే బాగుండేది. ఒక్క క్షణంలో వాడిని చిత్తు చేసి ఉండేవాణ్ణి. కానీ వాడు ఒట్టి మొరటి వెధవ, అసలు సమయం ఇవ్వకుండా బండగా చెయ్యి ఊపిస్తున్నాడు. ఆ ఊపటంలో కూడా ఓ పద్ధతి పాడు లేదు. అలాంటి వాడితో చాలా ప్రమాదం అంటూ తేలిగ్గా నవ్వేశాడు పిశాచం. అతడి వాక్చాతుర్యానికి ఆశ్చర్యపోయింది ప్రియ. కానీ మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్లతో ఫైట్ చేసేది లేనిది తేల్చి చెప్పనందుకు మాత్రం కొంత వెలితనిపించింది. కానీ ఆ వెలితి తన మాటల్లో కనపడనీయకుండా, నాకు ఫైటింగులు చేసే మగాళ్ళంటే చాలా ఇష్టం అంది కాస్త సిగ్గుపడుతున్నట్లు మొహం పెట్టి. నిజంగానా అంటూ ఆమె వంక ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు పిశాచం. అవును, సినిమాల్లో చూడండి, ఆఖరి సీన్లో 10 మంది రౌడీలను ఇంటి చేత్తో ఫైట్ చేసి తరిమేస్తాడు హీరో, తన హీరోయిన్ని రక్షించుకుంటాడు. అది మగతనం అంటే. అలాంటి పురుషుడైతే నాకు వెరీ మచ్ లైకింగ్ అంది సంతోషంగా. ప్రియదర్శిని ఫైటర్స్ని అంతలా పొగుడుతూ ఉంటే అతనికి కొంత ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే అతడు నిజంగా ఫైటర్ కాదు, అతనికి కరాటే రాదుగాక రాదు. అందులోని డాన్ వన్లు డాన్ టూలు ఇలాంటివి ఏమీ అతనికి లేవు. బ్లాక్ బెల్ట్ కాదు కదా, ఆఖరికి యెల్లో బెల్ట్ కూడా లేదు. హో అని చెవులు చిల్లులు పడేలా అరుస్తూ మొహం బీభత్సంగా పెట్టడం తప్ప దెబ్బలాడే విధానం అస్సలు తెలియదుగాక తెలియదు. అప్పటికే వంగిపోయి ఉన్న సీటు హ్యాండిల్ని తానే వంగగొట్టినట్లు చూపించి ప్రియదర్శిని ఆదరం పొందగలిగాడు. అంతేగాని ఆమె కరాటే ఫైటర్స్ని ఇష్టపడటం మాత్రం పెద్దగా నచ్చలేదు అతనికి. ఫైటింగులు చేసే మగాళ్ళంటే అంత ఇష్టం ఉన్నప్పుడు మరి ఆ మొరటి వెధవనే పెళ్లి చేసుకోకపోయారా? వాడు 10 మందిని తన్నగలడు కదా అన్నాడు కొంత వ్యంగ్యం ధ్వనించే స్వరంతో. అబ్బే, అలాంటి మోటి వెధవ కాదు, మీలా సాధు వర్తనులా బయటికి కనిపించాలి. అవసరం పడినప్పుడు 10 మందిని ఒంటి చేత్తో ఉదికారేయాలి, అది మగతనమంటే. మొరటుతనం కాదు. సినిమాల్లో చిరంజీవి లాంటి వాళ్ళని చూడండి, మామూలుగా ఉంటారు, అందంగా ఉంటారు, అవసరం పడితే అవతలి వాటి టాపు లేపేస్తారు, అలా ఉండాలన్నమాట అంది. విశాచం తేలిగ్గా నవ్వేశాడు. ఈసారి మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళ పని పడతాను అన్నాడు ధైర్యం కూడదీసుకుంటూ. నిజంగానా? ఎంతో సంతోషం ప్రకటిస్తూ అంది ప్రియ. హే అని గట్టిగా అరుస్తూ బ్రూస్లీకి మళ్ళీ గాలిలో చెయ్యి బలంగా ఊపాడు. అంతలోనే ఖయ్యమంటూ కారు హారన్ వినిపించింది. అది అంతకు ముందు కొన్ని నిమిషాల కిందట పరిచయమైన హారన్ శబ్దంలా అనిపించింది పిశాచానికి. ప్రియ మాత్రం ఆ శబ్దానికి తుళ్ళిపడింది. ఇద్దరూ తల ఒకే మాట తిప్పి అవతలికి చూశారు. అవతల ఆవరణంతా దుమ్ము రేగిపోయి ఉంది, ఏమీ కనపడటం లేదు. కొద్ది సెకండ్లలో మెల్లగా దుమ్ము సెటిల్ అయిపోయింది. అవతల దృశ్యం గోచరం కాసాగింది. కీచుమంటూ కారు ఆగిన ధ్వని ఇంకా చెవుల్లో సుడులు తిరుగుతూనే ఉండగా దృశ్యం కూడా స్పష్టపడింది. కాస్త దూరంలో ఆగిన ఎర్ర మారుతి కారు, దాని నెంబరు, అందులో నుండి దిగుతున్న మనుషుల్ని చూడగానే ప్రియ కెవ్వున అరవబోయి తమాయించుకుంది. పిశాచం కూడా ఆవంకే చూస్తూ ఎలర్ట్గా ఉన్నాడు కనుక, ప్రియా అదేనా, ఆకారేనా అంటూ ఆత్రంగా అడిగాడు. అవును ఆకారే, అదే నెంబరు, అదే ఎర్రమారుతి కారు, వాళ్లే వచ్చేశారు. మీరు కిందకు దూకి వెళ్ళి వాళ్లతో ఫైట్ చేయండి. వాళ్ళని బస్సు దాకా రానివ్వకుండా దారిలోనే అడ్డుకుని మీ కరాట దెబ్బలతో వాళ్ళని మట్టి కరిపించండి. ఆ మొరటు వెధవని నా పేరు చెప్పి మరీ చిత్తక్కొట్టండి. ఈ వేల్టతో వాడి పని అయిపోవాలి. కమాన్ క్విక్, వెళ్ళండి. మీరు గట్టిగా తలుచుకుంటే మీ చిటికన వెళ్తే వాళ్ళని చిత్తు చేయగలరు, వెళ్ళండి అంటూ ప్రోత్సహించింది. ప్రియా బీ క్వైట్, ఆవేశపడద్దు, ఆలోచన ముఖ్యం, సమయస్ఫూర్తి కావాలి. మీరు తొందరగా బస్సు దిగండి, కమాన్ క్విక్ అంటూ ఆమె సమాధానానికి ఎదురు చూడకుండా ఆమెను రెక్క పట్టుకుని లేపి సీటు పక్కన ఉన్న తన బ్రీఫ్ కేస్ మరొక చేత్తో అందుకుని రివ్వున బస్సు వెనక తలుపు తెరుచుకుని దిగిపోయి ఆమెను కూడా లాక్కు వెళ్తున్నట్లుగా దింపి గబగబా పక్కనే ఉన్న పాక హోటల్లోకి దూరిపోయాడు ఆమెతో సహా. ప్రియా అతడి చర్యలకు నిర్ఘాంతపోయినా
చెయ్యగలిగింది ఏమీ లేక అతనితో పాటు హోటల్లోకి దూరక తప్పలేదు. హోటల్లో ఓ పొగచూరిన బల్ల కిందకు ఆమెను తోసేసి మరొక బల్ల కిందకు తాను దూరిపోయాడు. మారుతి కారులో నుండి దిగిన ముగ్గురు గబగబా తమ బస్సులోకి ఎక్కటం గమనించాడు పిశాచం బల్ల కింద నుండే. బస్సు అంతా కలియ తిరిగి తర్వాత వాళ్ళు కిందకు దిగిపోవటం కూడా చూశాడు. తర్వాత వాళ్ళు తమలో తామే మాట్లాడుకుంటూ తిరిగి మారుతి కారులోకి ఎక్కేశారు. 2 నిమిషాల తర్వాత కారు మళ్ళీ ఘాట్ రోడ్డు వైపు కదిలిపోయింది. కారు కనుమరుగైపోయిందని నిర్ధారించుకున్నాక పిశాచం మెల్లగా టేబుల్ కింద నుండి బయటకు వచ్చాడు. తర్వాత మరొక టేబుల్ కింద ముడుచుకొని కూర్చున్న ప్రియదర్శనికి చెయ్యందించి బయటికి లాగాడు. అంతలోనే హోటల్ వంటగది తడికి తోసుకుని ఓ కుర్రాడు లోపల నుండి వచ్చాడు. అలా టేబుళ్ల కిందకి ఎందుకు దూరారు సార్, కుర్చీల మీద కూర్చోండి అంటూ నవ్వాడు. పిశాచం వాడి వంక కొరకొరా చూశాడు. టిఫిన్ ఏం తెమ్మంటారు చెప్పండి అంటూ మళ్ళీ అడిగాడు టేబుల్ తుడుస్తూ. 2 ప్లేట్లు కోకోనట్ రైస్, 1 చికెన్ రోస్ట్, 2 వెజిటబుల్ బర్గర్స్, 2 చాక్లెట్ ఐస్ క్రీములు పట్టుకురా. ముందుగా 2 వెజిటబుల్ క్లియర్ సూపులు చెప్పు, తొందరగా తీసుకురా అన్నాడు. వాడు కొంతసేపు పిశాచం వంక వింతగా చూశాడు. నేను టిఫినీల సంగతి అడుగుతున్నాను సార్ అన్నాడు మళ్ళీ. నేను టిఫినీల సంగతే చెప్తున్నాను పిశాచం వ్యంగ్యంగా అన్నాడు. అలాంటి టిఫినీలు అయితే మా హోటల్లో దొరకవు, ఉప్మా బోండా వడ ఉన్నాయి, కావాలంటే తీసుకొస్తాను. అక్కర్లేదు అంటూ ప్రియదర్శిని వంక చూస్తూ పదండి వెళ్దాం అన్నాడు. హోటల్ కుర్రాడు వీళ్ళ వైఖరి అర్థం కాక పిచ్చి వాళ్ళని చూసినట్లుగా వాళ్ళ వంక చూస్తూ నిలబడిపోయాడు. ప్రియా పిశాచం మౌనంగా నడుచుకుంటూ బయటకొచ్చి బస్సు వద్దకు చేరుకున్నారు. బస్సు ఎక్కి ఎదురెదురుగా సీట్లలో కూలబడ్డారు. బస్సు ఎక్కాడన్న మాటే కానీ పిశాచం మనసులో భయం ఇంకా తగ్గలేదు. ఒకవేళ వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తే ఏం చేయటం? తాను కనపడితే ఆ బండవెధవ తనని ఉతికేస్తాడు. బస్సు సింహాచలం వదిలి వెళ్లే వరకు జాగ్రత్తగా ఉండక తప్పదు అనుకుంటూ మనసులోనే మదన పడుతున్నాడు. 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయిన ప్రియదర్శిని పిశాచం వంక అదోలా చూస్తూ, ఇన్ని పెద్ద కబుర్లు చెప్పారు కదా, ఆఖరికి ఇలా చేశారేంటి అంటూ నిష్ఠూరం మేళవించిన స్వరంతో అడిగింది. నాకు తెలుసు అన్నాడు బస్సులో నుంచి అవతలికి చూస్తూ. తలా తోకలేని ఆ సమాధానానికి ఆమెకు చిర్రెత్తిపోయింది. మీకు తెలుసా? ఏమిటి తెలుసు? నేను అడుగుతున్నదేమిటి, మీరు చెప్తున్నదేమిటి? కరాటలే డాన్ అంటూ చెప్పుకొచ్చారు కదా, మరి పారిపోయి దాక్కోవటం ఎందుకు అందామె. ఈ ప్రశ్నలు అడిగేలోగానే సమాధానం తయారు చేసుకున్నాడు. మరికొంత సమయం ఉంచుకునేందుకు వీలుగా తేలిగ్గా నవ్వేసి మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడరే అంటూ నిలదీసింది. ఇవాళ ఏం వారం? ప్రియముఖంలోకి నేరుగా చూస్తూ అడిగాడు. గురువారం అంది ప్రియ వింతగా చూస్తూ. అందుకే ఫైటింగులు చెయ్యను. గురువారం అయితేనే ఫైటింగ్ చేసి మిమ్మల్ని మీరు రక్షించుకోవటంలో తప్పేంటి అంది ప్రియ. గురువారం షిరిడి సాయిబాబాకి ప్రీతికరమైన రోజు, అంతేకాదు గురు రాఘవేంద్ర స్వామి వారికి ఇష్టమైన రోజు కూడా. నేను వారి భక్తుణ్ణి, ఏటా మంత్రాలయం తప్పక వెళ్ళి వస్తాను, అందువలన గురువారం అహింస దినంగా పాటిస్తాను అంటూ మెడలోని రుద్రాక్ష పూసల తావళం తీసి చూపించాడు. మరి మీరు తిరుగుబాటు కవిత్వం రాస్తారు కదా అంటూ ఉంటే ఆమె మాటలకు అడ్డుపడుతూ, అయితే ఏమిటి అంటూ అడిగాడు. తిరుగుబాటు కవిత్వం రాసే వాళ్లకు దేవుడు దయ్యాలు వీటి మీద నమ్మకం ఉంటుందా అంది. చిన్నగా నవ్వాడు పిశాచం. తర్వాత మెల్లగా, జీవితం వేరు కవిత్వం వేరు అన్నాడు. ప్రియదర్శిని కొంతసేపు అతని వంక అనుమానంగా చూస్తూ ఉండిపోయింది. ఎందుకో పిశాచం మరీ అంత నమ్మతగ్గ వ్యక్తిలా కనిపించడం లేదు ఆమెకు. అయినా ఇలాంటి విషయాలు పట్టుకుని తొందరగా ఒక నిర్ణయానికి రావటానికి కూడా ఆమెకు మనస్కరించలేదు. అయితే ఆమె తనను కొంతమేరకు అనుమానిస్తోందని, తన మాటల మీద ఆమెకు నమ్మకం సడలిపోతోందని ఆమె ముఖ కవళికలను బట్టి సులువుగానే గుర్తుపట్టాడు. వెంటనే, మీకు జీవితం వేరు కవిత్వం వేరు అంటే అర్థం కాలేదవునా అంటూ అడిగాడు. అవునన్నట్లు తల ఊపింది. కవిత్వం సమాజాన్ని చైతన్యవంతం చేయటం కోసం రాస్తాం, జీవితం వేరు, మనం మన కోసం మన వారి కోసం జీవిస్తాం. అఫ్కోర్స్ సమాజంలోని మన తోటి వారికి అభాగ్యులకు సహాయం అందిస్తూ అనుకోండి అన్నాడు పిశాచం. అర్థమైందన్నట్టుగా తల ఊపింది. మళ్ళీ పిశాచమే అన్నాడు, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, వాటి కోసం బతుకుతాను నేను. ఉదాహరణకి, గురువారం జీవహింస చేయకూడదని నిర్ణయించుకున్నాను, అంతే. ఆ రోజు అంటే ఆ రోజు ఏ విధమైన జీవికి హాని తలపెట్టను, దోమ వాలిన తోలేస్తాను కానీ చంపడానికి ప్రయత్నించను,
దోమల బ్యాటుతో దాన్ని చంపేద్దామని బ్యాట్ ఎత్తుతాను. దానిమీద గురు రాఘవేంద్ర స్వామి బొమ్మ అంటించుంటుంది. ఆ ఫోటో నా కంటపడగానే నాకు కర్తవ్యం గుర్తుకొస్తుంది. ఎత్తిన దోమల బ్యాట కిందకు దింపేసి దోమకు హాని కలగకుండా మెల్లగా వేలితో తోస్తాను. అలాగే గురువారం ఎవరితోనూ ఫైటింగులు చేయను. ఫైటింగ్ చేయటం అంటే సాటి మానవుడికి నొప్పి కలిగించడమే కదా. ఇలాంటివే నా ప్రిన్సిపల్ సార్ని కలిసి ప్రయాణించబోతున్నాం కదా, మీకే అర్థమవుతుంది. మాటలాపి దీర్ఘంగా నిట్టూర్చాడు. ప్రియ ఈసారి మనోహరంగా నవ్వింది. ఆ నవ్వుకు చెలించిపోయాడు పిశాచం. ప్రియా, ఇంత స్వచ్ఛంగా మల్లెపూలా నవ్వగలిగిన మిమ్మల్ని ఆ మొరటువాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారా మీ వాళ్ళు? రియల్లీ టెరిఫిక్ అన్నాడు జాలిగా ఆమె వంక చూస్తూ. దిగాలుగా మొహం పెట్టి తలాడించింది ప్రియ. ఒక వంక ఏవేవో మాటలు ఫ్రేమ్ చేస్తూ ఆమెతో మాట్లాడుతున్నాడే కానీ ఆ మొరటు వెధవ మళ్ళీ వెనక్కొస్తాడేమోనన్న భయం మాత్రం తగ్గలేదు. అందుకే ఆగి ఆగి మధ్యలో కిటికీలో నుంచి బయటికి చూస్తూనే ఉన్నాడు. అంతలోనే చటుక్కున ఓ ఆలోచన వచ్చింది అతనికి. బస్సు బయలుదేరే వరకు బయట ఎక్కడో దగ్గరలో గడిపి సరిగ్గా బస్సు బయలుదేరే సమయానికి వచ్చి బస్సు ఎక్కేస్తే మంచిదనిపించింది. అలా గడిపి రావటమే సేఫ్ అనిపించింది. వెంటనే లేచి నిలబడ్డాడు. ప్రియా, మీరు బస్సులో కూర్చోండి, ఇదిగో ఈ నా బ్రీఫ్ కేస్ మీ దగ్గరే, జాగ్రత్తగా ఉంచండి. నేను ఓసారి కిందకు దిగొస్తాను, కొంచెం పని ఉంది. ఈ గొడవ వలన ఆ పని సంగతే మర్చిపోయాను. పాపం నా కోసం నా స్నేహితుడు వెయిట్ చేస్తూ ఉంటాడు అన్నాడు. అమ్మో, నన్ను ఒక్కత్తిని వదిలేసి వెళ్ళిపోతారా? మంచి తోడు దొరికారని ఎంతో సంతోషిస్తున్నాను అంది భయంగా. నిజం చెప్పాలంటే నేను అదే సంతోషంతో తల మునకలవుతున్నాను. మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోను, తొందరగా వచ్చేస్తాను అన్నాడు. అది కాదు అంటూ ఆమె ఏదో అనబోయింది. భయపడకండి, ఇంకా వాళ్ళు రారు, నేను తొందరగానే వచ్చేస్తాను. బ్రీఫ్ కేస్ జాగ్రత్త అంటూ బస్సు దిగిపోయాడు. గబగబా అడుగులు వేసుకుంటూ పాక హోటల్ పక్కకొచ్చాడు. అక్కడికి కొంచెం దూరంలో మర్రి చెట్టు ఉంది. దాని కింద కూర్చుని సిసింద్రిగాడు బీడి దమ్ములాగుతూ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. దూరంగా ఉన్న ఓ గట్టు మీద కూర్చుని బస్సు ఓనర్ పెళ్ళాం సింహాచలం ఎవరో ఆడవాళ్లతో కబుర్లు చెప్తోంది నవ్వుతూ. గట్టుకు అవతల పక్క రోడ్డు వారగా ఓ ఎడ్లబండి ఆపి ఉంది. బండికి ఎడ్లు పూంచి లేవు గాని వాటి స్థానంలో కాడి కింద కర్ర ఎత్తుపెట్టి ఉంచారు. బండికి పైభాగం అంతా పూర్తిగా తాటాకు గూడుంది. మెల్లగా పాకుతున్నట్లుగా వెళ్ళి ఎవరూ చూడకుండా ఆ బండిలోకి ఎక్కిపోయి లోపల సర్దుకుని కూర్చున్నాడు. తాటాకు గూడు కంతల్లో నుంచి బయటకు చూస్తే అంతా స్పష్టంగా కనిపిస్తోంది. తాను మాత్రం బయట వారికి సులువుగా కనిపించకుండా ఉంటాడు. మొరటు వెధవ వచ్చి తనను కొడతాడేమోనన్న భయం ఇంకా పిశాచాన్ని వదలలేదు. అందుకే బండి తాటాకు కంతల్లో నుంచి బయటికి చూస్తూ భయం భయంగా కాలం గడపసాగాడు. దర్శనాలు ముగించుకుని వచ్చిన వారు ఒక్కొక్కరు బస్సు దగ్గరికి చేరుకుంటున్నారు. కొంతమంది ప్రసాదంగా ఇచ్చిన పులిహోర పొట్లాలు బస్సులోకి తెచ్చుకుని తింటున్నారు. జనం లోపలికెక్కగానే పువ్వులు అమ్మేవాళ్ళు, మజ్జిగ అమ్మేవాళ్ళు, కొబ్బరి బొండాల వాళ్ళు నేరుగా బస్సులోకి ఎక్కిపోయి అమ్మకాలు సాగిస్తున్నారు. బాబు, ఎక్కిన వాళ్ళు దిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడ ఆలస్యం అయిపోతే మళ్ళీ అనవరం చేరుకునేసరికి లేట్ అయిపోతుంది అంటూ బస్సు దగ్గర నిలబడి పోలిపిల్లి అందరికీ చెప్తున్నాడు. అప్పలస్వామి కలెక్షన్ బ్యాగ్ తీసి డబ్బులు లెక్క చూసుకుంటున్నాడు. సరిపోయిందా, ఏమైనా తేడా వచ్చిందా అంటూ అడిగాడు పోలిపిల్లి. అదేం పట్టించుకోకుండా అప్పలస్వామి లెక్క సరి చూసుకుంటున్నాడు. సింహాచలం మర్రి చెట్టు దగ్గర బండరాయి మీద కూర్చుని విలాసంగా కారాకెళ్ళి నములుతోంది. దగ్గుదొర అమ్ముల పొదుల నుండి బాణం పుల్లలు బయటికి లాగి వాటి మొనలు జాగ్రత్తగా పరీక్షించి తిరిగి పొదలో పెట్టేస్తున్నాడు. అప్పలస్వామి కలెక్షన్ లెక్క పెట్టుకున్న తర్వాత దాన్ని తన జిప్పు బ్యాగులో జాగ్రత్తగా సర్దిపెట్టి సింహాచలం దగ్గరికొచ్చాడు. వీడికి నిజంగా ఏటాడ్డం వచ్చునా అంటూ అడిగింది సింహాచలం దొరవంక చూపుతూ. ఆ ప్రశ్న తనను కాదన్నట్లు మిన్నకుండిపోయాడు అప్పలస్వామి. మాట్లాడవేంటి, నిన్నే అడుగుతున్నా. ఏం మాట్లాడాలి, విసుగ్గా అన్నాడు అప్పలస్వామి. ఏదు పందిల మొగము ఈడును, ఈడికి ఏటాడటం సేతవుతుందా అని అడుగుతున్నాను అంటూ దొరవంక చూసి కిసుక్కును నవ్వింది. ఖిడింఖిండిగా ఖిడింఖిండిగా అంటూ మిర్రుమిర్రుమంటూ దొర సింహాచల వంక చూశాడు. తర్వాత అప్పలస్వామి వంక కూడా తీవ్రంగా చూశాడు. కుసుమిండ్రి లొల్ల కుసుమిండ్రి అంటూ అతడి వంక తిరిగి అతన్ని సముదాయించాడు అప్పలస్వామి. మన వాసలో ఏదు పందన్నా వీడికి అర్థమైపోతాదన్నమాట అంది సింహాచలం విలాసంగా మొహం పెట్టి. తర్వాత నోటిలోని కారాకెళ్ళి తుపుక్కున ఉమ్మి నవ్వుతూ దగ్గుదొర వంక చూసింది. భిం 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 భిండిగా
అని గట్టిగా అరుస్తూ గట్టిగా దగ్గు తన వీపు మీద అమ్ముల పొదుల నుంచి ఒక పదునైన పుల్ల తీసి విల్లుకు సంధించబోయాడు. అప్పలస్వామి ఒక్క ఉదుటిన లేచి నిలబడ్డాడు. అప్పటికే దొర పుల్లను విల్లుకు సంధించి దాడును వెనక్కి లాగుతున్నాడు. అప్పలస్వామి ఒక్క ఉదుటిన వెళ్ళి ఆప్యాయంగా అతని భుజం మీద చెయ్యి వేసి కుసుమిండ్రి లొల్ల కుసుమిండ్రి అంటూ సముదాయించాడు. కానీ అప్పటికే దొర బాణాన్ని ఎక్కుపెట్టాడు. సింహాచలం కారాకెళ్ళి నోటిని నాలుగుతో ప్రక్షాళన చేసుకుంటూ విలాసంగా నవ్వుతూ దగ్గుదొర వంకే చూస్తోంది. ఇక లాభం లేదని ఎక్కుపెట్టిన విల్లుకి సింహాచలానికి మధ్యగా నిలబడిపోయాడు అప్పలస్వామి. గట్టిగా దగ్గు ముఖమంతా ఎర్రగా కందిపై ఉండటం గమనించాడు. దొరకి విపరీతంగా కోపం వచ్చిందని అర్థమైంది అతనికి. రెండు చేతులు ఎత్తి దగ్గుదొరికి నమస్కరిస్తూ కుసుమిండ్రి లొల్ల కుసుమిండ్రి అన్నాడు బతిమలాడే స్వరంతో. భిడింభిల్లు విల్లుంభలంగా భిడింభిల్లు తంక్రందండిగా అంటూ గట్టిగా గర్జించినట్లే అరిచాడు. ఆడు ఏటంటున్నాడు రే, నన్న బాణంతో చంపేస్తానంటున్నాడా? చంపిమను అంది సింహాచలం. నువ్వు ఊరుకవే అని రెచ్చగొట్టుకు నీకు పుణ్యం ఉంటుంది. దగ్గుదొరలతో వచ్చిన చిక్కే అది. వాళ్ళు ఓసారి విల్లు ఎక్కి పెట్టారంటే అందులోని బాణం పుల్ల వదిలి తీరాల్సిందే, లేకపోతే వాళ్ల బాణం పవర్ తగ్గిపోతుందని వాళ్ళ నమ్మకం అన్నాడు అప్పలస్వామి. ఆ శ్రీరామచంద్రుడు బాణంలాగా ఏళ్ళకు కూడా ఇట్లాంటి రూల్స్ ఉన్నాయన్నమాట. బాగుందరే, ఆ పుల్లతో నన్ను కొట్టిమను, ఇంకా ఆలస్యం ఎందుకు అంది నవ్వుతూ. నీ నూరుకోమన్నానా? ఆడు అసలే తెక్కోడు, నీకు పుణ్యం ఉంటుంది, కొంతసేపు వల్లకో అంటూ భార్యకు చెప్పి తర్వాత దొర దగ్గరికి వెళ్ళి అతని చెవిలో ఏదో రహస్యంగా చెప్పినట్టు మాట్లాడాడు. అర్థమైందన్నట్లుగా తాళ ఊపాడు దొర. ఏటోరే, ఆడి చెవి నలిపేస్తున్నావేటి, ఆడితో నీకు ఆ గుసగుసలేటి అంటూ రొక్కించింది సింహాచలం. దగ్గుదొర ఎక్కుపెట్టిన విల్లు దింపడు. అలా దింపటం వల్ల వాళ్ళకి పెద్ద అవమానం జరిగిపోయినట్లు లెక్క. ఆ బాణంపులతో ఏదో దాన్ని తప్పనిసరిగా వాళ్ళు కొట్టి తీరాలి, అది వాళ్ళ నియమం అంటూ ఉంటే అతడి మాటలకు అడ్డుపడుతూ, అయితే ఆడికి దేన్ని కొట్టమని చెప్పావు? మన బస్సును కొట్టమన్నైనా అంది. అదిగో ఆ ఖాళీ ఎడ్ల బండి రోడ్డు అవతలగా ఆపుంది కదా, దాన్ని కొట్టిమని చెప్పాను. బండిని కొడితే వాళ్ళ ఆచార ప్రకారం శకటాసురుడు అనే రాక్షసుని చంపినట్టే లెక్క, అందుకని ఆ బండి మీద బాణం పొల్లయ్యమని చెప్పాను అంటూ వివరంగా చెప్పాడు. బాగుందరే సంబడం అంటూ ముఖం చిట్లించుకుంది. అయితే దగ్గుదొర ఏ బండికైతే తన విల్లును ఎక్కిపెట్టాడో అదే బండిలో పిశాచం దూరి కూర్చుని తాటాకు గూడు గంతల్లో నుంచి భయం భయంగా బయటికి చూస్తున్నాడని వాళ్ళకి తెలీదు. ఎరుపు రంగు కారు శబ్దం ఖయ్యమనే హార్న్ మోత తప్ప ఇతర రంగుల మీద శబ్దాల మీద ఏమాత్రం ధ్యాస లేని పిశాచానికి కూడా బాణం తన బండి వైపుకు దూసుకొస్తుందని గమనించే అవకాశమూ సమయమూ లేకపోయింది. దగ్గుదొర బాణం పుల్లని వింటినారికి ఆంచి బాగా వెనక్కు లాగి సంధించటం వలన పుల్ల రివ్వుమని బండి వైపుకు దూసుకుపోవటం, బండికి అమర్చిన తాటాకు గూటిని చీల్చుకుని లోపలికి పోవటం, బాబోయ్ అనే ఆర్ధనాదం గాలిలో కలిసిపోవటం, బండి వెనక పక్కకు బ్యాలెన్స్ తప్పి పడిపోవటం, పిశాచం అందులో నుంచి పుచ్చకాయలా దొర్లి కింద పడిపోవటం, ఇవన్నీ ఫాస్ట్ మోషన్ సినిమా సీనులాగా వరుసగా ఒకదాని వెనక ఒకటి జరిగిపోయాయి. ఆ దృశ్యం చూడటానికి ఏమాత్రం సిద్ధంగా లేని గట్టిగా దగ్గు అవాక్కై చూస్తూ అచేతనంగా నిలబడిపోయాడు. జరిగిన విషయాన్ని గ్రహించిన అప్పలస్వామి పరుగున బండి దగ్గరికి వెళ్ళాడు. ఆ వెనకే పోలిపిల్లి శిశుంద్రి కూడా పరిగెత్తుకుంటూ బస్సు దగ్గరికి చేరుకుని మంచినీళ్ళ సీసాలు అందుకుని వాటితో బండి దగ్గరికి పరిగెత్తారు. అప్పటికే అప్పలస్వామి పిశాచాన్ని లేవదీసి కూర్చోబెట్టాడు. పోలిపిల్లి చేతిలోని సీసా అందుకుని కొంచెం నీళ్లు అతని ముఖం మీద చిలకరించాడు. నీళ్లకు చెయ్యి అడ్డం పెట్టుకుంటూ, పర్వాలేదు వదలండి, నాకేం కాలేదు అంటూ పోలిపిల్లి ఆసరాతో లేచి నిలబడ్డాడు పిశాచం. తర్వాత జేబులోని రొమాలు తీసి ముఖం తుడుచుకుని ఒంటి కంటుకున్న దుమ్ము దాంతో సుతారంగా దులుపుకున్నాడు. పిశాచం లేచి నిలబట్టం చూసి దగ్గుదొర గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు. వాడికి ఏమైనా దెబ్బ తగిలుంటే అక్కడి నుండి వెంటనే పారిపోవాలనుకున్నాడు. అయితే అలాంటిది ఏమీ జరగనందుకు, కనీసం రక్తపు మరకలైనా అతడి ఒంటి మీద లేనందుకు దగ్గుదొర చాలా సంతోషించాడు. బాబు దెబ్బలేం తగలలేదు కదా అడిగాడు అప్పలస్వామి పిశాచం వంక ఎంతో సానుభూతిపూర్వకంగా చూస్తూ. నిజానికి పెద్ద ప్రమాదం తప్పినందుకు అతడు వెంటనే మనసులో
దేవుడికి నమస్కారం పెట్టేసుకున్నాడు. లేదు, తగలవలసిందే, కానీ లేచిన వెళ్ళ బాగుంది. అదృష్టవశాత్తు ఘోర ప్రమాదం తప్పింది. నా చెవి కన్ను రెండు ఊడిపోవలసిందే, కానీ వెరీ వెరీ లక్కీ, విపరీతమైన వేగంతో ఏదో నా చెవి పక్క నుండి దూసుకుపోయింది. ఉయ్యమని దాని శబ్దానికి నేను తుళ్ళిపడి పక్కకు పడిపోయాను. బండికి ఎడ్లు లేవు కదా, కర్ర దాపు మీద నిలబెట్టారు. నేను పక్కకు పడిపోవటంతో బరువంతా ఒక చివరకు వచ్చేసి బండి బ్యాలెన్స్ తప్పిపోయి రెండో వైపుకు వాలిపోయింది. నేను ఆ ఊపు కాసుకోలేక కింద పడిపోయాను అంటూ వివరంగా చెప్పాడు పిశాచం. అయినా చక్కని లేలండ్ బస్సులో మెత్తటి కుషన్ సీట్లుండగా అక్కడ బస్సులో హాయిగా కూకోటం మానేసి ఈ గూడు బండిలో కూకున్నారేటి? చిన్నగా నవ్వుతూ అడిగాడు పోలిపిల్లి. ఈ ప్రమాదం తప్పి పిశాచికి ఏమీ దెబ్బలు తగలినందుకు అతడికి ఎంతో రిలీఫ్గా ఉంది. మనిషికి దెబ్బ తగిలితే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వటం దాకా వెళ్ళి గొడవలు ముదిరిపోతాయి. ఆ బాబు ఆ గూడు బండిలో ఏటు సేత్తన్నాడు అంటూ సింహాచలం కూడా అక్కడికి వచ్చింది. దగ్గుదొర మాత్రం దూరంగానే ఉండి జరుగుతున్నదంతా గమనిస్తున్నాడు. అప్పలసామి పిశాచమంక చూస్తూ చనువుగా అడిగాడు, ఆ గూడు బండిలోకి ఎందుకు ఎక్కారు? బండిలో మీరున్నారని తెలియక మా దొర ఆ బండి మీదకు బాణం వదిలాడు. అదృష్టం బాగుండి అది మీకు తగలలేదు. అసలు ఆ బండిలోకి ఎందుకు ఎక్కారు అని అడిగాడు. పిశాచం దీర్ఘంగా నిట్టూరు పొదిలాడు. తర్వాత కొంత సీరియస్గా ముఖం పెట్టి, మన ప్రాచీన సంస్కృతికి మూల స్తంభాలు ఈ గూడుబళ్ళు. వసంత సేన కాలంలో మట్టి బళ్లతో ఆడుకునేవారని మృత్యకటిక అనే నాటకం ద్వారా మనకు తెలుస్తుంది. సుభద్ర తన అత్తవారింటికి గూడుబండిలోనే వెళ్ళిందని ప్రాచీన కావ్యాలు చెప్తున్నాయి. 1922 బెనర్జీ, సర్జాన్ మార్షల్ అనే ఇద్దరు చరిత్ర పరిశోధకులు మొహంజోదారో హరప్పాలలో త్రవ్వకాలు జరిపించినప్పుడు బయటపడిన సింధూలోయ నాగరికత అవశేషాల్లోనూ గూడుబళ్ల ప్రాముఖ్యతకు సంబంధించిన అనేక విషయాలు బయటపడ్డాయి. భోజరాజు ప్రజల కష్టాలు స్వయంగా పరిశీలించేందుకు మారు వేషం వేసుకుని ఈ గూడుబళ్లలో తిరిగేవాడని అనంతామాత్రుడు రాసిన భోజరాజయం అనే గ్రంథం ఘోషిస్తోంది. విక్రమార్క చరితలోనూ గూడుబళ్ల ప్రసక్తి ఉంది. శ్రీనాథుడు తను పనలాడులో ఇటువంటి బళ్లలోనే తిరిగినట్లు చెప్పుకున్నాడు. సంకీర్తనాచార్యుడు శ్రీ అన్నమయ్య తన గీతాలలో ఒకే సరళ రేఖలో వరుసగా సాగిపోయే గూడుబళ్ల గుంపును గురించి అద్భుతంగా వర్ణించాడు. ఇంకా గడిచిన సంవత్సరానికి సంబంధించి మాట్లాడుకోవాలంటే, ఈస్టిండియా కంపెనీ వారు కార్లు వాడకానికి రాకముందు గుర్రబగ్గీలతో పాటు గూడుబళ్లను వినియోగించేవారని కూల్రే దొరగారు అబౌట్ ద పాస్ట్ అనే తన గ్రంథంలో ఉటంకించారు. అంతవరకు ఎందుకు? మా తాతగారు మా అమ్మగారు 80 సంవత్సరాల క్రితం గూడుబండి కట్టించుకుని తును నుండి బయలుదేరి రాజమండ్రి పుష్కరాలకు వెళ్ళి తిరిగి వచ్చారట. అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఈ గూడుబళ్ళు. మన ప్రాచీన సంస్కృతికి పట్టుగొమ్మలు ఈ గూడుబళ్ళు. అందుకని దానిని క్షుణ్ణంగా పరిశీలిద్దామని లోపలికెక్కి దాని నిర్మాణానికి సంబంధించిన అంశాలు నిశితంగా గమనిస్తున్నాను. అంతలోనే చెవి పక్క నుండి ఏదో దూసుకుపోయినట్టయింది. త్రుళ్ళిపడి సర్దుకోలేక కిందకు దొర్లిపోయాను అంతే. అంతకంటే నాకేమీ జరగలేదు, గాభరపడకండి అన్నాడు. అక్కడి వారికి ఎవ్వరికీ అతడు మాట్లాడిన మాటల్లో ఆఖరి 2-3 వాక్యాలు మినహా మిగిలిందంతా ఏమాత్రము అర్థం కాలేదు. పిశాచం మాటలాపేసి అని నవ్వుతూ పాక హోటల్ వంకకు నడిచాడు. ఆ బాబు మాట్లాడింది నీ బుర్రకేమైనా అర్థమైందా అంటూ అడిగింది సింహాచలం అప్పలసామి వంక చూస్తూ. ఆళ్ళు బాగా చదువుకున్న బాబులు ఏదేదో చెబుతారు, అవన్నీ మనకెందుకులే. పద పదరా పోలిపిల్లి, టిక్కెట్లన్నీ ఎక్కినాయో లేదో చూడో పాలి అంటూ బస్సు వంకకు కదిలాడు అప్పలసామి. బయటకు గంభీరత నటిస్తూ మాట్లాడుతున్న అప్పలసామి గుండెదడ మాత్రం ఇంకా తగ్గలేదు. దొరని బండివైపుకు బాణం వదలమని సలహా ఇచ్చింది తానే. అందులో తమ యాత్రికులలో ఒకరు కూర్చునుంటారని అతడు ఏమాత్రం ఊహించలేకపోయాడు. ఆ బాణం పుల్ల అదృష్టం కొద్దీ పక్క నుండిపోయింది, కానీ లేకపోతే ఆ బాబుకు కన్నుపోయి ఉండేది. అందరూ తన మీద యుద్ధానికి వచ్చిండేవారు. యాత్రల్లో ఇలాంటి గొడవల వలన బోలెడంత సమయం వృధా అయిపోతుంది. అనుకున్న సమయానికి బస్సు కదలకపోతే అన్నీ గొడవలే. అప్పలసామి నేరుగా దొర దగ్గరికి వెళ్ళి, విల్లంబులు పళియాండ్రి పళియాండ్రి అంటూ ఏదో దొరతో మాట్లాడాడు. మళ్ళీ ఆటికి ఏడు చెబుతున్నావు బాసలో అడిగింది సింహాచలం. ఈ దొర తమతో ప్రయాణించటం, ఇటువంటి గొడవలు కొని తెచ్చుకోవటం ఆమెకు సుతరామం ఇష్టం లేదు. అసలు ఇలాంటి నీ అప్పలసామి ఎందుకు నెత్తికెక్కించుకుంటున్నాడో,
సగం డబ్బులక యాత్రలకు ఎందుకు తీసుకొస్తున్నాడో ఏమాత్రం అంత చిక్కలేదు ఆమెకు. ప్రియ సఖులు, 6వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.